రైట్ నీలిమ, ఆ మెడికల్ కాలేజీ ఏదైతే మాఫియా రూట్ మార్చింది అంటే దాంతో చాలా స్కామ్లు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపించింది. ఇంతకు ముందు ఏదైతే శంకర్ దాదా ఎంబీబీఎస్ తరహాలో అంటే ఫేక్ సర్టిఫికేట్లతో కావచ్చు, సర్టిఫికేట్లు లేకుండా కావచ్చు, ఈ విధంగా డాక్టర్లు బయటకు వచ్చే పరిస్థితి కనిపించేది. కానీ ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా ఫేక్ మెడికల్ కాలేజీలు పుడుతున్న పరిస్థితి కనిపించింది. రైట్, దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయి అన్న విషయం మీకు తెలుసా? రైట్, నిజమే. చూస్తే మెడికల్ మాఫియా రూట్ మార్చింది టెక్నాలజీ సాయంతో. ఎన్ఎంసీ పేరుతో నకిలీ ఎల్ఓపీలతో ఫేక్ సీట్లు సృష్టించింది. దాదాపు 200 నుంచి 250 కోట్ల స్కామ్కు స్కెచ్ వేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 300 పీజీ సీట్లు పెంచగా ఏపీలో ఉన్న 3 మెడికల్ కాలేజీల్లోనే 150 సీట్లు పెంచుకుంటున్నట్లు వర్సిటీకి, కాలేజీలకు ఫేక్ లేఖలు వచ్చాయి. ఈ స్కామ్ దేశం మొత్తం జరిగినట్లు పైకి కనిపిస్తున్న ఫేక్ లేఖలను బట్టి ఈ మాఫియాకు పునాదులు ఏపీలోనే పడ్డాయన్న విషయం అర్థమవుతోంది. స్కామ్ కు తెర తీసినట్టు కూడా ఆరోపణలు వెల్లువెత్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీల్లో డిమాండ్ ఉన్న స్పెషలైజేషన్ సీట్లకు సంబంధించి ఫేక్ లెటర్ల ద్వారా సీట్లు పెంపు శ్రీకారం చుట్టారు. దీంతో కళాశాలను కూడా నమ్మించేలా గతంలో ఏదైతే వారికి ఆదేశాలు వచ్చాయో అదే తరహాలో ఈ ఫేక్ లెటర్ తయారు చేసి వారికి పంపడం, వారు కూడా నిజమని భావించి కొన్ని చోట్ల కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కో సీటు కూడా 2 నుంచి 2.5 కోట్లు కూడా ఇప్పటికే కళాశాలకు సంబంధించి కొంతమంది అమ్ముకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు ఈ మొత్తం వ్యవహారం వెలుగులో రావడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తం కూడా చర్చకు దారితీస్తా ఉంది. దేశవ్యాప్తంగా 300 సీట్లు పెంపునకు శ్రీకారం చుట్టి అందులో 150 సీట్లు కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అందించినట్లు కూడా చెప్తా ఉన్నారు. అంటే ఒక పథకం ప్రకారం ఇదంతా జరిగిందని కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఈ మొత్తం ఈ ఆదేశాలకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో కూడా చర్చ నడుస్తుంది. అసలు మొత్తం ఈ వ్యవహారం ఏ విధంగా సాగింది, దీని వెనక పాత్ర ఎవరెవరు ఉన్నారు, ఏ విధంగా ఈ మొత్తం వ్యవహారం నడిపారనే అంశాలపై కూడా ఆరాధించినట్టు తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఈ లెటర్లు ఫేకా నిజమనేది నిర్ధారించుకోవడం, కొన్ని చోట్ల ఆ సీట్లు కూడా అమ్ముకోవడం కూడా చర్చకు దారితీస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుపై కూడా నిర్మాణ వ్యక్తం అవుతారా, తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే తరహాలో ఇంకెంత ఆ ఫేక్ లెటర్ సృష్టించారు, అది ఫేక్ సీట్లు సృష్టించారనే అంశాలపై కూడా మొత్తం ఆయా కళాశాలకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని కూడా తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఈ మొత్తం మీద ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఎంతవరకు ఉందనేది నిర్ధారించి వారందరూ కూడా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఇది విద్యార్థుల భవిష్యత్తు సంబంధించి, ఎందుకంటే ఎంతో మంది ఎన్నో ఆశలతో ఈ రోజు ఈ మెడికల్ కళాశాలలో స్పెషలైజేషన్ చేయడానికి ముందుకు వస్తారు. దానికి సంబంధించి ఆస్తులు అమ్ముకుని కూడా సీటు కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి, వారి డిమాండ్ ఆసరాగా చేసుకుని కోట్లు దోచుకునేందుకు ఈ రోజు ఈ తరహా ఆ మోసానికి పాల్పడినట్టు కూడా ఇప్పటికీ నిర్ధారణ అవుతా ఉంది. అందులో భాగంగానే ఈ మొత్తం కూడా దాదాపు 200 నుంచి 250 కోట్లు దాచుకునేందుకు కూడా ఈ రోజు ఈ చట్టంగా నడిపినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికైనా కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, ఎంత వారు ఉన్నా కూడా వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి.